ధర్మం అంటే ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలి ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నా ఎవర్ని ప్రేమిస్తే వాళ్ళనే చేసుకోవాలి ఎవర్తో పెళ్లి చేసుకుంటే వాళ్ళతోనే కాపురం చేయాలి వాళ్ళతోనే బిడ్డలు గనాలి ఆ బిడ్డల పోషణ చూడాలి ఆ పైన వాళ్ళు ఎదిగేలా చూడాలి ఆ తర్వాత వాళ్ళ బిడ్డలకు పుట్టేటటువంటి బిడ్డలకు కూడా కాస్త మనం ఎంతవరకు మంచి చెప్పాలో అంతవరకు చెప్పాలి అదే సందర్భంలో అమ్మ నాన్నల్ని గౌరవించాలి ఆ పిల్లలకిని ప్రేమించాలి ఇరుగు పొరుగుని అభిమానించాలి వాళ్ళతో మంచిగా ఉండాలి అలాగే మంచి నడత నడవాలి అనేది ధర్మం ఇది ఎప్పుడో రాశారు సనాతన ధర్మం అంటాం అందుకని ఈ ధర్మం కారణంగానే ఉదయనిధి స్టాలిన్ అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి వాళ్ళ నాన్న స్టాలిన్ నాన్న అయ్యాడు ఈ ధర్మం కారణంగానే వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కలిసి వీండే కన్నారు దాన్ని పోయే ప్రతి ఒక్కళ్ళకి కనిపెట్టలేదు లేకపోతే రోడ్డును పడేయలేదు ఆ ధర్మం కారణంగానే వీళ్ళ తాత వీళ్ళ నాన్నకి వారసత్వం ఇచ్చాడు వీళ్ళ నాన్న వీడికి వారసత్వం ఇస్తున్నాడు వీళ్ళ ముత్తాత దగ్గర నుంచి సంపాదించుకున్నటువంటి డబ్బులో వీళ్ళకి ఆస్తులు వారసత్వంగా వచ్చినాయి ఆ ధర్మమే లేకపోతే వెచ్చలు విడితనం వస్తాయి కనబడదాన్ని తో వెళ్ళి రేపులు చేయడం లేకపోతే వాళ్ళు వచ్చి వీళ్ళనేదో ఒకటి చేయడం ఆ తర్వాతన అడ్డకోలుగా విస్తృతంగా వికృతంగా ప్రవర్తిస్తూ ఆటవిక బ్రతుకులు బ్రతికేవాళ్ళు అందుకనినే సనాతన ధర్మం అంటూ పేరు చెప్పచ్చని కానీ ధర్మం అది అది ఎప్పటిదప్పుడే కానీ వీడు ఈ ఉదయనిధి స్టాలిన్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే డెంగ్యూ మలేరియా కరోనా అంట కొన్నింటిని వ్యతిరేకించలేం నిర్మూలించాల్సిందే డెంగ్యూ మలేరియా కరోనాలను వ్యతిరేకించలేం సనాతన అనేది సంస్కృత పదం సామాజిక సమానత్వానికి విరుద్ధం నిర్మూలించాల్సిందే అని చెప్పాడు నిర్మూలించి వీడి భార్యని ఎక్కడికి పంపిస్తాడు వీళ్ళమ్మని ఎక్కడికి పంపిస్తాడు వీళ్ళ బిడ్డలను ఎక్కడికి పంపిస్తాడు మరి ధర్మం అనేటువంటి దాంట్లో అయితే అదంతా ఉంది ఇప్పుడు సహజీవనం అని ఇతర దేశాల్లో ఉంటుంది నీ బిడ్డ నా బిడ్డ కలిసి మన బిడ్డలతో ఆడుకుంటున్నారు అన్నట్టు అక్కడ ధర్మం తగలడింది ధర్మం లేదు కాబట్టి ఎవరికి ఎవరు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు అనేక కేసులు చూస్తుంటాం అమెరికాలో పెళ్ళి అయిపోయిన తర్వాత ఇద్దరు అన్నా చెల్లెళ్ళని తేలింది పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మ కొడుకులని తేలింది పెళ్ళి అయిపోయిన తర్వాత నాన్న కూతుళ్ళని తేలింది అనేది ఎందుకని ఈ బంధాలు ఈ వ్యవస్థలు లేవు కాబట్టి కాబట్టి అట్లాంటి వెచ్చలు విడి బ్రతుకుని తెస్తాడు అనుకుంటాడు ఉదయనిధి స్టాలిన్ పేరేమో ఒకప్పుడు 90,000 మంది ప్రజల ప్రాణాలు తీసినటువంటి వాళ్ళ దేశంలోనే కమ్యూనిస్ట్ దేశంలోనే ప్రాణాలు తీసినోడి పేరు ఇక్కడ సనాతన ధర్మాన్ని అలాగే చంపేద్దాం అనుకుంటున్నాడు దాన్ని జబ్బులతో పోల్చాడు స్టాలిన్ కొడుకు దీని మీదన ఇప్పుడు అదేది భరద్వాజ గోత్రం అంటూ చొక్కా మీద జంజి వేసుకు తిరిగినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడు గుడికెళ్ళి పూజలు చేసి వచ్చినటువంటి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడదు కరెక్ట్గా ఎన్నికలప్పుడు దుర్గా పూజలు చేసేటువంటి మమతా బెనర్జీ మాట్లాడదు అలాగే సనాతన సంప్రదాయాలని మేమందరం పాటించిన వాళ్ళం అసలు బీజేపీ ఓన్ చేసుకుంటుందని చెప్తున్నటువంటి ఇతరులు పాటించరు మాట్లాడరు ఐఎన్డీఐఏ కూటమి మమ్మైపోయింది మూసుకు కూర్చుంది దాన్నే భారతీయ జనతా పార్టీ నిలదీస్తోంది ఇంకా ఒక అందుకు స్పెషల్ ఏంటంటే డిఎంకే కూటమి లేదా యూపీఏ కూటమి ఏదైతే తమిళనాడులో ఉందో అందులో ఉన్నటువంటి టీఎంసీ నాయకుడు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశాడు సనాతన ధర్మం మీద ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ తక్షణం అది ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాడు వాళ్ళ కూటమిలో భాగస్వామి అయినటువంటి వ్యక్తి ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఎవరి బుద్ధి ఏంటో బయటపడిపోయింది ప్రజలకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే గొళ్ళకి పోతూ నాటకాలు ఆడేటటువంటి గాంధీల కుటుంబపు బ్రతుకు అర్థమైపోయింది అదే సందర్భంలో మమతా బెనర్జీ లాంటి వాళ్ళ నాటకాలు అర్థమైపోయినాయి జనాలకి